पकन करोना वाल मन बाग इबंध पड़ते जगन रेड्डी मटक बाड़ बिह्य एन कल मुझे डोर डेलीवरी मार्ग में सन्न बिह्य सन्न बिह्य मन तल दिस्तारा अभी ले पद वेल वाहन पद वेल वाहन वे रूपये खर्च पटेर अमरावती स्पीड इकड़कोचनाईवर दुकान वाहन तल दोर डेलीवरी अभी नाण्यम बिह्य इतना चूँ मंगलगिरी आटो कार्मिक अड़गा प्रभुत् पैस्थित चाल तेलीक इकड नीचे वंदिस्ट जगन रेड्डी अट्ठी वे लाख इट नीचे रूंवलट इट नीचे रूंवे लाख अदे अड़गा अब आटो ड्रैवर चपा काकी शर्ट वेसकोते फोटो नलगर पैसेंजर् एक्चे इंकोक फोटो मन नंबर प्लेट सर इंकोक फोटो इला संवस इरव फोटो दीशार पति वेल रूपये ना दी दुबेश जगन रेडी आटो ड्रैवर चपे पैस्थित इंटे पैस्थित कदा एन कल मुदेन एंतम पिना वाली अम्म ओडिस्ता करेक्ट एन कल चपले अर्ध वीस्ता अभी नात्र मिगता लाखने मूड वेल अम बामा वा मूड वेल एक्ना वा लेरा फी रीइंबर्समेंट अन्न कैंटीन एसा संक्रांति कानुक वस्तुंदा रंजान तोफा वस्तुंदा क्रिसमस कानुक वस्तुंदा अन्नी एत्तेसारु इंका हवाला मंत्री गारि नियोजकवर्ग मंत्री गारि नियोजकवर्ग एला उंडाला प्रति रोजु नीरु रावाला वस्तुंदम्मा नीलु प्रति रोजु ओक रोड पडिंदा मंत्री गारु कूडा प्रजल पैन बाधुडु मंत्री गारु अमरावती इक्कड चिन्न मंत्री कोडुकुन्नाडु वसूलु अंदर इंटिकि पिलुस्ताडु नीकु पर्मिशन कावाला वद्दा एंपी कालनि अडुगुतारु इप्पुडे तात चेप्तुन्नाडु डब्बुलु कट्टलेदनि बीएम कार्डु कूडा बीगि पडेशारु एंत न्यायं चूडंडि अंदुके इप्पुडु ओक मंचि अवकाशं वच्चिंदि 2019 ఎన్నికల తర్వాత మొదటి ఎన్నికలు కార్పొరేటర్ గా సుశీలమ్మ గారు గెలుపిస్తారా గెలుపిస్తారా కరోనా టైం లో సుశీలమ్మ గారు మీకు సేవ చేశారా రమేష్ గారు సేవ చేశారా అద్భుతంగా సేవ చేశారు అందుకే ఆశీర్వదించండి దీవించండి మంచి మెజారిటీతో గెలుపించండి అని మిమ్మల్ని నేను కోరుతున్నా వీళ్ళు బెదిరిస్తారు వైకాపా వాళ్ళు అదే పని పెట్టుకున్నారు వైకాపాకి ఓటు అయిపోతే బిఎం కార్డు తీస్తానంటారు లేదంటే పెన్షన్ పీకేస్తా అంటారు వీళ్ళు ఎవరండి పీకేదానికి రేపు అమ్మ గెలిచిన తర్వాత యుద్ధ ప్రాతిపదికగా అందరికి పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం వార్డ్ వాలంటీర్ గానేండి వార్డ్ సచివాలయం గానేండి మన కార్పొరేటర్ల ఆధారంలో నడవాలా సో ఈ పెదరింపులకు భయపడాల్సిన అవసరం లేదు లొంగాల్సిన అవసరం లేదు నేను చివరికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా వస్తున్నా వస్తున్నా ఎన్నికల ముందల చెప్పారు జగన్ని బుల్లెట్ కన్నా ఫాస్ట్ గా వస్తాడు జగన్ అని చెప్పాడు 21 నెలలు అయ్యింది ఇది బుల్లెట్ లేని గల్లని తేలిపోయింది నొక్కుతే నీళ్లు వస్తున్నాయి బయటికి 25కి 25 ఎంపీలు గెలిపించండి ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు 22 లోక్సభ ఎంపీలు 6 రాజ్యసభ ఎంపీలు అంటే 28 మంది ఎంపీలు ఉన్నారమ్మా
తెచ్చాడమ్మా ప్రత్యేక హోదా క్వార్టర్ బాటిల్ పేరు స్పెషల్ స్టేటస్ అని ఒక బాటిల్ పట్టుకొచ్చాడు ఏమంటే తెచ్చాను కదా చూడు ఈ బాటిల్ అంటాడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా మాట్లాడారా లేదు అరే మోడీ గారు నిలదీయండి మీరు ఎన్నికల ముందల చెప్పారు కదా ఢిల్లీని దడదడలాడిస్తా అని ఏమైందని అడిగితే ఇంకేం చెప్పాలా వీధిలో పులిలాగా ప్రవర్తిస్తారు ఢిల్లీకి వెళ్ళి పిల్లిలాగా మ్యావ్ అంటారు మోడీ గారు కంపడితే ఇంకా డైరెక్ట్ డైరింగ్ కాలు ఇప్పుడు పట్టుకుందామా అని మోడీ గారిని చూస్తే ఇది పడుతుంది ఇంక పాపం గట్టిగా పడుతుంది ఎందుకంటే నిండా మునిగినాడు ఈడీ కేసులు సిబిఐ కేసులు ఇప్పుడు కొత్తగా ఇంటర్పోల్ కేసులు మన జైలు కాదు కదా అంతర్జాతీయ జైలు గల పరిస్థితికి ఈ జగన్ రెడ్డికి రాబోతుంది ఈ 21 నెలలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి మాట్లాడారా 370 వ్యతిరేకంగా పోరాడారా పట్టించుకునే నాదుడే లేడు అన్నా ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే అమ్మి పడేసాడు అక్కడ అక్కడ విశాఖపట్నం ప్రజలు మొన్న తన్నారు ఒకరిని గట్టిగా చెప్పులతో తరిమి తరిమి కొట్టారు ఒక ఆయన తరిమి తరిమి కొట్టారు అదే పరిస్థితి ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రవర్తన మారపోతే ప్రజలు కూడా తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని ఆయన్ని విజ్ఞప్తి చేస్తున్నాను